నమస్తే అండి. మీ పేరు? సాంసారావు అండి. సాంసారావు గారు ఏం చేస్తుంటారు? ఇస్త్రీ చేస్తూ ఉంటా, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. అంటే మరి ఎలక్షన్లు అయిపోయినాయి కదా, అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరికి వాళ్ళు గెలుపు మాదంటే మాదని ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. భారీగా పందాలు కూడా జరుగుతున్నట్లు ఉన్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వైసీపీ గెలుస్తారు ఉందండి. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆయన చేసిన పనులు, చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఏమీ అభివృద్ధి లేదు. మగవా పిల్లలకి జాబులు ఇస్తాను, బాబు వస్తే జాబు ఇస్తానని అన్నాడు. కనీసం 2 నెలలనాడు 3 నెలలనాడు చెప్పాడు ఏమని, మీకు ఒక ఉపాధి కల్పిస్తానని. ఇంతవరకు ఒక పేదవాడికి ఉపాధి కల్పించలేదు, ఒక చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించలేదు. కావాలంటే చదువుకున్న పిల్లలను కడగండి మీరు. అది అయితే మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అంటారు? మా నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారు కనీసం 6,000 కోట్లు మెజార్టీతో గెలుస్తారని ఉంది మాకు. అయితే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం వారి వాదన వింటుంటే ఈ 5 ఏళ్లలో కూడా తెలుగుదేశం ఎన్నో అభివృద్ధి పనులు చేసింది, ఈసారి ఏదైనా మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అయితే వారి వాదన వినిపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంటున్నారు. పోలవరం మట్టి, ఈ పక్కన ఉన్న మట్టి, ఈ పక్కన ఉన్న చెరువుల్లో మట్టి ఏ విధంగా అమ్ముకున్నారో, ఏ విధంగా చేశారో, ఆడవాళ్ళకి ఏదో చేస్తానని అన్నాడు. కనీసం వడ్డీ రుణాలు అన్నాడు. ఆ వడ్డీలకి, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీలకి ఏదో పసుపు కుంకుమని, ఆ వడ్డీలు డబ్బులు తీసుకొని, ఆ వడ్డీలు డబ్బులు కూడా రావు. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు రోజుకి 15 పైసలు కూడా పడదు. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కావాలంటే మహిళలు కూడా ఇది లైవ్ వినొచ్చు. ఈ లైవ్లో జరుగుతున్న మేము చెబుతున్న 15 పైసలు, 20 పైసలు పడుతున్న రోజుకి కనీసం ఆ వడ్డీ కూడా రాదు ఆడవాళ్ళకి. ఈ ఆడవాళ్ళకి కూడా తెలుసు ఏదో రుణమాఫీ చేస్తాడు అని ఆడవాళ్ళు మును వేశారు. ఈ రోజున ఆడవాళ్ళు కూడా అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయం కోసం కాంక్షిస్తున్నారు. అయితే మహిళల ఓటింగ్ ఈసారి ఎంతవరకు అంటే టీడీపీకి అనుకూలంగా పడ్డాయంటారు, లేకపోతే వైసీపీకి అనుకూలంగా పడ్డాయండి? ఎందుకంటే ఆడవాళ్ళని మోసం చేశాడు. లాస్ట్లో ఏదో 2 నెలలు ఉందనగా వాళ్ళకి ఏదో ఇస్తున్నామండి అని ఇప్పుడు చెప్పాను. 15 పైసలు పడదండి వాళ్ళు ఇచ్చేది. 5 సంవత్సరాల్లో వడ్డీ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలి ఆడవాళ్ళకి. అది జరిగింది. పిల్లలకి చదువుకుంటానన్న వాళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లల కాడినుంచి, చదువుకున్న వాళ్ళ కాడినుంచి, నిరుపేదల పిల్లలకి స్కూళ్ళు కాడినుంచి, హై స్కూల్ వరకు, కాలేజీ వరకు. ఆ రోజున తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఎలా చేశాడో ఆ విధంగా చేస్తాడని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకుంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం మీద ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు రాష్ట్రం? 140 కాడి నుంచి 135 వరకు రావచ్చు అనుకుంటున్నామండి.